వాలంటీర్ల ద్వారా ఇంటింటికి సరఫరా చేస్తామని చెప్పి ఆ రోజు సార్ సార్ మినిస్టర్ గారు సార్ రామారెడ్డి గారు కూర్చోండి మైక్ ఆఫ్ చేయండి అధ్యక్ష సార్ ఈ డ్రామా నాయుడు గారు ఏంటి సార్ కూర్చోబెట్టండి సార్ అన్న ఇప్పుడు కూడా అంటా నీ అమ్మమ్మ కూడానే అధ్యక్ష చెప్తా అధ్యక్ష అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు మొట్టమొదట నాలెడ్జ్ గురించి చెప్పాడు అధ్యక్ష మాకు అధ్యక్ష నాలెడ్జ్ గురించి చెప్పాడు అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు నాలెడ్జ్ అనేది బాడీలో ఉండదు అధ్యక్ష బ్రెయిన్లో ఉంటుంది ఆయన పెద్ద బాడీ ఉంది కాబట్టి దాంట్లో ఆయన ఎక్కువ నాలెడ్జ్ ఉందని ఫీల్ అవుతున్నట్టు ఉన్నాడు అధ్యక్ష బాడీలో కాదు నాలెడ్జ్ ఉండేది బ్రెయిన్లో ఉంటుంది ముందే తెలుసుకోవాలి అధ్యక్ష ఆయన అధ్యక్ష సన్న బియ్యం ఇస్తానని వెళ్దాం అధ్యక్ష సన్న బియ్యం ఇస్తామని అదే చెప్పేది కూర్చో అధ్యక్ష సన్న బియ్యం ఇస్తామని చెప్పి సన్న బియ్యం ఇస్తామని చెప్పి సన్న బియ్యం ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు అధ్యక్ష ఏం చేయాలి ఉలవల గడ్డి తినాలా నీలా కావాలి ఏం చేయాలి ఉలవల గడ్డి తినమంటే నీలా కావాలంటే ఆయన కూర్చో 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 అధ్యక్ష సన్న బియ్యం ఇస్తామని చెప్పి సన్న బియ్యం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు ప్లీజ్ కూర్చోండి బొచ్చు మేఘాలు వచ్చి వెళ్ళవే కూర్చో అధ్యక్ష అధ్యక్ష ఏం సార్ బాడీ ఉందని మేల మేలకు వచ్చాడు మాట్లాడు భయపడి వాళ్ళని మేము సన్న బియ్యం ఆనందాన్ని సన్న బియ్యం సన్న బియ్యం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష బియ్యం మీద ఎవరైనా కూడా ఈ శాసనసభలో ఎవరికైనా బియ్యం మీద మాట్లాడే ఒక కమాండ్ ఎవరికైనా ఉంది అని అంటే అది మా రంగరాజు అన్నకి అని చెప్తా అధ్యక్ష కారణం ఏంటంటే అది రైస్ మిల్లర్ కానీ ఆయన వైస్ మిల్లర్స్ ప్రెసిడెంట్ వెస్ట్ గోదావరికి రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు అధ్యక్ష ఆయన అధ్యక్ష ఒక్కసారి ఆయనతో ఒక్క నిమిషం మాట్లాడిద్దాం అధ్యక్ష అసలు ఎందుకనంటే సన్న బియ్యం అన్న పేరే లేదు అధ్యక్ష సన్న బియ్యం ఇస్ అ వెరీ కొలోకియల్ వర్డ్ స్వర్ణనే సన్న బియ్యం అని అంటారు అది ఈయనకు తెలియకపోతే ఒకసారి కనీసము రైస్ మిల్లర్ అధ్యక్షుడు కనీసం ఆయన ఏం చెప్తాడో ఒక్కసారి ఇన్నన్న ఇంటే కొద్ద గొప్ప కనీసం నాలెడ్జ్ పెరుగుతుంది అధ్యక్ష ఇంతకుముందు అని అన్నాడు కదా నాలెడ్జ్ అన్నాడు కదా అధ్యక్ష నాలెడ్జ్ పెరుగుతుంది అధ్యక్ష కొంచెం ఒకసారి ఆయన ఒక్కసారి మాట్లాడిద్దాం అధ్యక్ష మాట్లాడండి అధ్యక్ష మనం జనరల్గా మాట్లాడుకున్నప్పుడు రెండు రకాల బియ్యాలు మాట్లాడుకుంటాం సార్ ఒకటి సన్న బియ్యం అని ఒకటి దొడ్డ బియ్యం అని ఎంటీయు 7029 అంటే అది సన్న బియ్యం సార్ 11, 21 రెండు సన్న బియ్యాలు సార్ 1010, 1001 అనేవి దొడ్డు బియ్యం సార్ అవి బొండాలు అంటారు అట్లని గతంలో కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 98లో ఆ 1001 ఆయన బ్యాన్ చేయడం జరిగింది సార్ అది మంచి రైతులకి బాగా ఉపయోగపడినా కానీ ఈ ప్రజలు అవి కూడా తినడానికి ఇష్టపడలేదనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఆ వెరైటీని కూడా బ్యాన్ చేయడం జరిగింది సార్
ఆయన ఈరోజు కూడా శ్రీకాకుళం, విజయనగరం, అలాగే తెలంగాణలో కూడా ఆ వెరైటీని ఇప్పుడు కూడా ఎక్కువ మంది సాగు చేసి, ఎందుకంటే రైతుకి అది లాభసాటి కాబట్టి దాన్ని పండించున్నారు సార్. ఆ బియ్యాన్ని ఇవ్వకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే స్వర్ణ బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకోగానే వెంటనే ఉన్న సరుకుని, ఆ సరుకు ఈస్ట్ గోదావరిలోనే మన గోడౌన్స్లో, సివిల్ సప్లైస్ గోడౌన్స్లో స్టాక్స్ ఉంటే దాన్ని వెంటనే మా నోటీసులో పెట్టగానే సీఎం గారు మాకున్న అనుభవంలో ఆ రోజు నేను కానీ మా క్యాబినెట్ సభ్యు కమిటీ అందరూ కూర్చుని ఆ బియ్యాలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి ఆ బియ్యాన్ని వెంటనే షార్టెక్ చేయించి అక్కడ ఉన్న మిల్లర్స్ని, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మిల్లర్స్ని రిక్వెస్ట్ చేసి, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టుని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారో, మిల్లర్స్ కూడా మేము ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఆ అవసరమైన నెలకు 12,000 టన్నులను కూడా మిల్లింగ్ చేసి ఇవ్వటం జరుగుతుంది సార్. రేపు ఏప్రిల్ నుంచి మొత్తం స్టేట్ అంతా ఇచ్చేలా కూడా మిల్లర్స్ కూడా ముందుకు వచ్చి చేయటానికి, ఈరోజు ప్రభుత్వం కూడా మన ఖరీఫ్ నుంచి కూడా రాబోయే రోజుల్లో కూడా మేము ఆ 1001 మానేసి 7029 స్వర్ణ రకాన్ని 11-21 రెండింటిని కూడా సాగు చేస్తాయి, తినటానికి ఉంటాయి, అనుకూలంగా ఉంటుంది కాబట్టి రైతులు కూడా పండించడం జరుగుతుంది సార్. ఇంతకెత్తం ఏదైతే తిన్న బియ్యం ఇస్తున్నారో అవి ప్రజలు తినకుండా బయట అమ్మేసుకుని మనం కేజీ రూపాయికి ఇస్తే 14-15 రూపాయలకు అమ్ముకుని అయ్యే మళ్ళీ రీసైక్లింగ్ అవుతున్నాయి కాబట్టి రీసైక్లింగ్ కంట్రోల్ చేసేటట్టు ఉంటుంది. పేద ప్రజలు తింటారనే ఉద్దేశంతో ఇది ఒక మంచి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నవరత్నాలు అప్పుడు కానీ పాదయాత్రలో చూసి ఆ ప్రజలు తినే బియ్యం కష్టాన్ని చూసి ఆయన ముందుగా బ్యాక్వర్డ్ ఏరియా అనే ఉద్దేశంతో శ్రీకాకుళం జిల్లాని ఎంపిక చేసి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సార్. అలాగే ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ఇప్పటికే సేకరణ చేస్తూ స్వర్ణ బియ్యాన్ని 25 లక్షల టన్నుల బియ్యాన్ని రాబోయే రోజుల్లో ఇవ్వటం కోసం కూడా ప్రణాళిక సిద్ధం చేసి దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సార్. ఇది దీని అనవసరంగా చేయకుండా ప్రజలకు ఏదైతే ఇష్టమైన మీరు అంటారు సార్, మేనిఫెస్టోలో కూడా ఉంది అది అలాగే ఈరోజు డిపిటీ రకాలు కూడా షుగర్ పై ప్రాబ్లం ఉందని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ఈ 7029కి ఇష్టపడి ఈరోజు అందరూ కూడా 7029 పెద్ద ఎత్తున మన రాష్ట్రమే కదా సార్, బీహార్ కానీ, బెంగాల్ కానీ, ఒరిస్సా కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు 7029 పంట అధికంగా పండించి ప్రజలందరూ అయితే తింటున్నారు కాబట్టి దయచేసి ఈ సన్న వెరైటీ అనేది స్వర్ణ వెరైటీనే స్వర్ణ బియ్యం అంటారు కాబట్టి అందరూ కూడా దాన్ని దయచేసి దీన్ని ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో తప్పకుండా అది సక్సెస్ అవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. మినిస్టర్ గారు సీఎం గారు అధ్యక్ష అందరూ అధ్యక్ష అందరూ రైతులమే అందరూ రైతులే కూర్చోండి అధ్యక్ష కూర్చోండి నేను సీఎం 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 గారు కుక్కబ్బా కూర్చోండి సీఎం గారు రిప్లై ఇస్తా ఉంటుంటుంది మాట్లాడు ప్లీజ్ అధ్యక్ష ఇది మా మేనిఫెస్టో అధ్యక్ష. పాదయాత్ర చేసిన తర్వాత అధ్యక్ష ఎన్నికల కొద్ది నెలల కింద ముందు పాదయాత్రలో ప్రజల దగ్గర నుంచి రకరకాల సూచనలు, సలహాలు ఇవన్నీ చేసిన నేపథ్యంలో పాదయాత్ర అయిపోయిన తర్వాత ఎన్నికలకు వెళ్ళే ముందు మేనిఫెస్టో అన్నది రిలీజ్ చేస్తాం. వాళ్ళకి గౌరవం లేదు మేనిఫెస్టో అన్నది వాళ్ళు చెత్తబుట్టలో వేసే కార్యక్రమం వాళ్ళు చేస్తారు. ఆన్లైన్లో కూడా పెట్టిన మేనిఫెస్టో కూడా కనీసం ప్రజలు కొడతారేమో అని చెప్పి మేనిఫెస్టోను కూడా ఆన్లైన్లో నుంచి తీసేసిన చరిత్ర వాళ్ళది. కానీ మాది అధ్యక్ష పాదయాత్ర చేసిన తర్వాత ఈ మేనిఫెస్టో మేము రిలీజ్ చేసి ఈ మేనిఫెస్టోనే మాకు బైబుల్, ఈ మేనిఫెస్టోనే మాకు ఖురాన్, ఈ మేనిఫెస్టోనే మాకు భగవద్గీత అని చెప్పి ఈ మేనిఫెస్టో మేము రిలీజ్ చేసాం అధ్యక్ష. ఈ మేనిఫెస్టో మేము రిలీజ్ చేసిన తర్వాత ఈ మేనిఫెస్టో మేము చూపించి
ఈ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశము కూడా మేము చేస్తాము అని చెప్పి మాట చెప్పి ఈ మాటను చూపించి ఓట్లు అడగడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అధ్యక్ష, దీంట్లో ఎక్కడా కూడా మేము బియ్యాన్ని, మేము ఈ రకమైన బియ్యం ఇస్తాము అని ఈ బియ్యానికి సంబంధించిన టాపిక్ ఎక్కడా ఈ మేనిఫెస్టోలో లేదు అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంది అని అంటే, అసలు ఈ మేనిఫెస్టోలో ఇది చెప్పని కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాము అన్నది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో ఎక్కడా లేదు. కావాలంటే అద్దాలు అద్దాలు సరి చేసుకుని కావాలంటే చదువుకోవచ్చు, ఎవరైనా కూడా చదువుకోవచ్చు. అసలు ఈ మేనిఫెస్టోలో చెప్పని అంశాన్ని కూడా చేసి చూపించాలి అన్న తపన తాపత్రయంతో, ప్రజలకు మంచి చేయాలి అన్న తపన తాపత్రయంతో ఇవాళ సప్లై చేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారి హయాంను సప్లై చేస్తూ ఉన్న బియ్యం ప్రజలు తినలేక, అదే బియ్యాన్ని వాళ్ళ రూపాయికి తీసుకుని అదే బియ్యాన్ని మళ్ళీ డీలర్ దగ్గరికి వెళ్ళి డీలర్ దగ్గరికి మళ్ళీ ₹7కి మళ్ళీ కొనుగోలు చేసి మళ్ళీ డీలర్ దగ్గర నుంచి మళ్ళీ రైస్ మిల్లర్లకు అదే బియ్యం పోయి మళ్ళీ అదే రైస్ మిల్లర్లు ఇంకా కాస్త ₹2 ఎక్కువ వాళ్ళు కొనుగోలు చేసి ఆ తర్వాత అదే బియ్యాన్ని అదే రైస్ మిల్లర్లు మళ్ళీ రీపాలిష్ చేసి మళ్ళీ సేమ్ థింగ్ మళ్ళీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్లోకి మళ్ళీ మనకు వచ్చే పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంటే, బియ్యం కనీసం తినే పరిస్థితి లేని బియ్యాన్ని మనం సప్లై చేస్తూ ఉన్నాము అని చెప్పి ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్కీము పెట్టడం వల్ల ప్రజలకు మంచి జరగడం లేదు, ఇచ్చే బియ్యాన్ని కూడా ప్రజలు తినలేని పరిస్థితుల్లో ఆ బియ్యాన్ని ఇస్తూ ఉన్నారు అని చెప్పి తెలిసి ఆ స్కీమును పూర్తిగా మార్చే కార్యక్రమం చేస్తూ ప్రజలకు నాణ్యమైన బియ్యం అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా కూడా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష, శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా మేము స్టార్ట్ చేశాం. ఈ జిల్లాను గర్వంగా కూడా చెప్పగలుగుతాం అధ్యక్ష. ఎక్కడా కూడా ఆ బియ్యాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే క్వాలిటీ బియ్యంతో కంపేర్ చేయండి అధ్యక్ష. ఇవాళ మేము శ్రీకాకుళం జిల్లాలో మేము ప్యాకెట్లు కట్టి సార్ట్ చేసి బియ్యం క్వాలిటీ పెంచి నాణ్యతతో కూడిన ప్యాక్ చేసిన బియ్యాన్ని ఏదైతే ఇస్తా ఉన్నామో ఆ క్వాలిటీ బియ్యాన్ని ఒకసారి చూడండి అధ్యక్ష. గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా, ఏ ఒక్కరూ కూడా దాన్ని ఇంతకు ముందు తినలేని పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆనందంగా తింటా ఉన్నారు అని చెప్పి గర్వంగా ఈ సభలో నేను చెప్పగలుగుతాను అధ్యక్ష. ఇదే కార్యక్రమాన్ని అధ్యక్ష శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే మొదలు పెట్టామో ఆ శ్రీకాకుళం జిల్లాలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించే కార్యక్రమం చేయడం కోసం, ఈ ఏప్రిల్ మాసం నుంచి చేయడం కోసం అన్ని రకాలుగా సన్నద్ధం అవుతా ఉన్నాం అధ్యక్ష. ఇది చేయడానికి అక్షరాలు అధ్యక్ష, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సప్లై చేసే బియ్యానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం సప్లై చేయబోయే బియ్యానికి తేడా ఎంతో తెలుసు అధ్యక్ష? అక్షరాల రాష్ట్ర ప్రభుత్వం ₹1400 కోట్ల అధికంగా ఖర్చు చేయబోతా ఉంది అధ్యక్ష. ఈ క్వాలిటీతో కూడిన బియ్యం ప్రతి పేదవాడికి అందించాలని, ఈ క్వాలిటీతో కూడిన బియ్యం ప్రతి పేదవాడు తినాలి అని, పేదవాడు ఈ క్వాలిటీతో కూడిన బియ్యాన్ని తింటూ అమ్ముకునే పరిస్థితి రాకూడదు అనే ఆలోచనతోనే చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఈ కార్యక్రమం. అధ్యక్ష, ఈ కార్యక్రమం ఇంతకుముందు అచ్చెన్నాయుడు గారు అన్నారు, ఇంతకుముందు ఆయన అన్నారు, ఇంకొక ఆయన రామానాయుడు గారు కూడా అన్నారు, వీళ్ళ డ్రామానాయుడు గారు కూడా అన్నారు అధ్యక్ష, ఆయన కూడా అంతు ఏమన్నారంటే అధ్యక్ష ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకో ఇంకా అమలు చేయలేదు, ఉట్టి శ్రీకాకుళంలో మాత్రమే ఎందుకు అమలు చేస్తూ ఉన్నారు అని చెప్పి అని అడుగుతూ ఉన్నాడు అధ్యక్ష. అంటే వాళ్ళకేదో తెలిసి అర్థమవుతా ఉంది, శ్రీకాకుళంలో ఇచ్చేది మంచి క్వాలిటీ బియ్యం ఇస్తూ ఉన్నాము, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అమలు ఇంకా చేయడం లేదు అన్న సంగతి వాళ్ళకే అర్థం అవుతా ఉంది అని అర్థం. అధ్యక్ష, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గయంలో గతంలోనే బియ్యాన్ని మొత్తం కొనుగోలు చేశారు అధ్యక్ష. ఆ బియ్యాన్ని మొత్తం ఏదైతే కొనుగోలు చేసి పెట్టారో ఆ బియ్యాన్ని మొత్తం కూడా ఈ ఏప్రిల్ మాసానికల్లా పూర్తిగా ఏదైతే గోడౌన్లలో ఏదైతే వాళ్ళు పెట్టుండారో ఆ బియ్యాన్ని మొత్తం కూడా పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కంప్లీట్ చేసేసి ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో మేము ఏదైతే ప్రొక్యూర్ చేయబోతా ఉన్నామో ఆ ఖరీఫ్ సీజన్లో ప్రొక్యూర్మెంటు, రబీ సీజన్లో ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేయబోతా ఉన్నామో అవన్నీ కూడా
స్వర్ణ వెరైటీకి సంబంధించిన వెరైటీ, స్వర్ణ లేకపోతే అలాంటి వెరైటీకి సంబంధించిన నాణ్యమైన బియ్యాన్ని మాత్రమే ప్రొక్యూర్ చేయమని చెప్పి ఆదేశాలు పూర్తిగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆరు నెలలు నిలవబెట్టి మళ్ళీ ఇదే బియ్యాన్ని ఇదే బియ్యం ఇచ్చే కార్యక్రమానికి కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ 1,400 కోట్ల రూపాయలు అధికంగా ఖర్చు అవుతుంది అధ్యక్ష ఈ కార్యక్రమానికి, ఈ నాణ్యమైన బియ్యం ఇచ్చేదానికోసం అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష ఇంతకుముందు బ్రోకన్స్ అధ్యక్ష బియ్యంలో 25% అంటే నూకలు అంటే నూకలు అధ్యక్ష ఇంతకుముందు అధ్యక్ష 25% నూకలు ఉండేటివి అధ్యక్ష. ఇప్పుడు ఈ నాణ్యమైన బియ్యం మనం సప్లై చేసే దాంట్లో నూకల శాతాన్ని కేవలం 15% మాత్రమే తగ్గించే కార్యక్రమం చేస్తూ సప్లై చేస్తూ ఉన్నాం అధ్యక్ష. డ్యామేజ్ ఇంతకుముందు అధ్యక్ష 3 ఉండేది అధ్యక్ష, 0.75% మించకూడదని చెప్తా ఉన్నాం అధ్యక్ష. డిస్కలర్డ్ ఇంతకుముందు 3 ఉండేది అధ్యక్ష, 0.75% మించకూడదని చెప్తా ఉన్నాం అధ్యక్ష. చాకీ గ్రెయిన్స్ ఇంతకుముందు 5% ఉండేది అధ్యక్ష, చాకీ గ్రెయిన్స్ 1% మించి ఉండకూడదని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ చేయడం వల్ల నాణ్యం క్వాలిటీ బియ్యంలో క్వాలిటీ పెంచి క్వాలిటీ పెరగడం వల్ల ప్రజలు బియ్యాన్ని అమ్ముకోవాలి అన్న ఆలోచన చేయకుండా ప్రజలు తినగలిగే పరిస్థితి ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ఉంది అధ్యక్ష. వచ్చే మాసం ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలోనూ కూడా ఇదే రకమైన క్వాలిటీతో కూడిన నాణ్యమైన బియ్యం ప్రజలందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఉండే బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. ఈ కార్యక్రమానికి అక్షరాల 1,400 కోట్ల రూపాయలు అధికంగా ఖర్చు అవుతా ఉందని కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు ఆయన అన్నారు సీఎంగా మనం జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ తీసుకుంటూ సాక్షి పేపర్ అని చెప్పి సాక్షి పేపర్ చూపిస్తూ రామానాయుడు గారు ఏదో చెప్పారు, సాక్షి గజెట్టు అని చెప్పి సాక్షి పేపర్ ఏదో చూపిస్తూ సాక్షి పేపర్లో వచ్చింది. సాక్షి పేపర్లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. అదే రోజు వేరే పేపర్లలో వచ్చినవి కూడా ఒకసారి చూస్తే సంతోషపడతారు. నాణ్యమైన బియ్యాన్ని వాళ్ళు పొరపాటున మీ మాదిరిగానే వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయినారు. నాణ్యమైన బియ్యానికి సన్న బియ్యానికి కొంచెం తేడా తెలియక వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినారు. కాబట్టి వాళ్ళు సన్న బియ్యం అని చెప్పి రాసినారు. అది మీకు తెలియకపోతే మిగతా పేపర్లలో ఏం రాసినా కూడా ఒకసారి కాస్త చూసుకుంటే మీకు కూడా కాస్త అర్థమవుతుంది, జ్ఞానోదయం అవుతుంది, నాలెడ్జ్ కాస్త పెరుగుతుంది మీకు కూడా. అదే రకంగా అధ్యక్ష నేనేం చెప్పాను అని అధ్యక్ష ఒకసారి నేనే